అయితే మరి ఇన్ని రకాలైనటువంటి గ్రంథాలు ఉంటే దేన్ని ఆధారంగా తీసుకోవాలి దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి దేన్ని నేను ఆచరించాలి ఇవన్నీ ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయే అనేక మంది దేవుళ్ళు ఉన్నారే అనేక మంది దేవతలు ఉన్నారే నేను ఎవర్ని పూజించాలి అనేటువంటి సందేహం హిందువులకి అప్పుడప్పుడు వస్తుంది వీళ్ళకి రాకపోతే ఇతరులు కలిగిస్తూ ఉంటారు అయితే అన్ని శాస్త్రాలను మధించి వెలికి తీసినటువంటి సారం అన్ని సిద్ధాంతాలను కూడా సమన్వయం చేసినటువంటి గ్రంథం అన్ని మత సాంప్రదాయాలను కూడా సమన్వయం చేసినటువంటి గ్రంథం పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం భగవద్గీత ఒక్క హిందూ మతంలోనే కాక ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రాలని ప్రధానమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా క్రోడీకరించి సర్వధర్మ సమన్వయ క్షేత్రంగా మనకు అందించడం జరిగింది ఈ భగవద్గీత అందువల్ల ఇది విశ్వమత గ్రంథం అన్నారు అందుకే ఇప్పటికి 5000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ భగవద్గీత చెక్కు చెదరకుండా నిత్యమతనంగా ప్రకాశిస్తూ ఉంది సృష్టి ఆరంభం నుంచి కూడా ఇటువంటి గ్రంథం మరొకటి లేదు అందుకే ఏ మహనీయుడు జన్మించిన గీతకి వ్యాఖ్యన రాసి తమ యొక్క జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటారు ఎందుకంటే భగవద్గీతకి వ్యాఖ్యని రాసి భగవద్గీతకి వ్యాఖ్యని చెప్పగలిగి ఏ మహానుభావుడైతే 10 మందికి ఉపయోగపడ్డాడో అటువంటి వాడు నా యొక్క జీవితం ధన్యమైందని భావిస్తూ ఉంటాడు అంతేకాదు భగవంతుడే చెబుతున్నాడు అదిగో అటువంటి వాడంటే నాకు ఇష్టుడు అని ఇక ముందు కూడా ఎంతమంది మహానుభావులైనా సరే ఈ భగవద్గీతకి వ్యాఖ్యను రాసినటువంటి వాళ్ళే జీవితం ధన్యమైందని భావించుకుంటూ ఉంటారు భగవద్గీత ఈ పేరులో ఇందాకనే ఒక మాట చెప్పాం అనేకమైనటువంటి గీతలు మనకి ప్రపంచంలో కనపడతా ఉంటాయి అష్టావక్ర గీత ఉంది వశిష్ఠ గీత ఉంది హనుమత్ గీత ఉంది పరాశర గీత ఉంది శ్రీరామ గీత ఉంది దేవి గీత ఉంది గణేష గీత ఉంది బ్రహ్మ గీత ఉంది శివ గీత ఉంది కపిల గీత ఉంది హంస గీత ఉంది అనుగీత కూడా ఉంది మరి ఇన్ని రకాలైనటువంటి గీతలు ఉంటే వాటన్నిటికీ వేరు వేరు పేర్లు ఉంటే ఒక్క భగవద్గీతకు మాత్రం గీత అంటే చాలు అది భగవద్గీత అనేటువంటి విషయం అందరికీ తెలుసు గీత అని అంటే భగవద్గీత అనే విషయం అందరికీ తెలుసు కానీ మిగిలినటువంటి వాటికి మాత్రం ఆ పేరుతో పిలవాల్సిందే ఇదిగో వశిష్ఠ గీత అని ఆ వశిష్ఠుడితో పేరుతో పిలిస్తేనే అదిగో ఫలాందై అని మనకు అర్థమవుతా ఉంది ఎందుకని గీతకి ప్రాధాన్యత ఇందులో సులభ శైలి విషయ ఔన్నత్యం శైలి సులభంగా ఉంటుంది విషయం చాలా గొప్పదైనటువంటిది అంతేకాకుండా సమన్వయ దృష్టి ఉంది అంటే అన్నిటినీ కలుపుకొని పోయేటువంటి దృష్టి ఉంది అంతేకాకుండా అందరికీ ఆచరణ యోగ్యత అంటే దీన్ని చక్కగా ఆచరించడానికి కూడా వీలైనటువంటి అనుష్ఠాన వేదాంతం ఇది ఇది కేవలం ఊరికినే వాచా వేదాంతం కాదు అనుష్ఠాన వేదాంతం చెప్పుకొని ఆనందించేది కాదు ఇది కాస్త మనం ఆచరించడానికి వీలైనటువంటి అందుకనే ఇది కృష్ణగీతగా కాకుండా వాసుదేవ గీతగా కాకుండా భగవద్గీతగా ప్రచారమైంది ఈ గీత ఏం చేస్తుంది అంటే మన గీతను మారుస్తుంది మన గీతను మార్చగలిగేటువంటిది ఈ భగవద్గీత ఇది దీని యొక్క విశిష్టత ఇక గీత యొక్క సమర్థత ఏమిటో మనం చూడాలి మనకి కల్పవృక్షం కామధేనువు చింతామణి అమృతం ఇలాంటి పేర్లన్నీ కూడా విన్నాం ఇవన్నీ కూడా చాలా గొప్పవిగా భావిస్తూ ఉంటాం ఈ లోకంలో ఎన్నో పుణ్యకార్యాలు చేసుకున్నటువంటి వాడు ఎన్నో సత్కార్యాలు చేసుకున్నటువంటి వాడు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ పుణ్యకర్మల ఫలంగా స్వర్గలోకానికి వెళితే ఆ స్వర్గలోకంలో అనేకమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవిస్తారు అక్కడున్నంత కామధేనువు అక్కడున్నంత కల్పతరువు అక్కడున్నంత చింతామణి అక్కడుంది అమృతం బాగానే నోరు తెరిచిపోస్తారు మరి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సుఖాన్ని ఆనందాన్ని భోగాన్ని ఇచ్చేటువంటివి అని అందరికీ తెలుసు అయితే కల్పవృక్షం ఏం చేస్తుంది లౌకికమైనటువంటి సుఖాలను ఇస్తుంది కానీ ఈ గీత ఆ కల్పవృక్షం కంటే చాలా గొప్పది ఏమిటంటే ఇది సంకల్పాలు లేనటువంటి మోక్షాన్ని ఇస్తుంది కల్పవృక్షం ఇది సంకల్పాలు లేనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటిది భగవద్గీత ఇక కామధేనువు కామ అంటే కోరిక కల్ప అంటే సంకల్పాలు కామధేనువు అంటే ఏం చేస్తుంది ఇది నువ్వు కోరినటువంటి కోరికలన్నింటినీ తీరుస్తుందంట
ఏం కోరికలు కోరుతా అన్ని లౌకికమైనటువంటి కోరికలే అంటే నశించిపోయేటువంటి భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో అదిగో వాటిని ఇచ్చేటువంటిది కామధేను కానీ గీత ఏం చేస్తుంది మనలో ఉన్నటువంటి కోరికలన్నిటిని నశింపజేసి ఆ శాశ్వత ఆనందప్రదమైనటువంటి మోక్షాన్ని ఇస్తుంది అందుకని కామధేను కన్నా చాలా గొప్పది ఈ భగవద్గీత ఇక చింతామణి చింతామణి చింతలన్నీ తీర్చేది చింతామణి అంటే మనకు ఉన్నటువంటి దుఃఖాలు బాధలు ఏవైతే ఉంటాయో అవి కాస్త తీర్చేస్తుంది అంటే మనకున్న చింతలన్నిటిని కూడా తీర్చి అంటే లౌకికమైనటువంటి కష్టాలను తీర్చి లౌకికమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటిది చింతామణి కానీ భగవద్గీత ఏం చేస్తున్నది మన చింతలన్నీ కూడా పోగొట్టి పరంధామాన్ని చేరుస్తుంది పరమాత్మను చేరుస్తుంది నిశ్చితమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్థానాన్ని చేర్చేటువంటి ఇక నాలుగవది ఉంది అమృతం ఈ అమృతం ఏమిటి మృతం లేనిది అమృతం అమృతం అని అంటే ఆ మృతం మృతం లేనటువంటి మృతం అంటే మార్పు మార్పు లేనటువంటి మార్పు అంటే మరణం కూడా ఒక మార్పే అందుకని మరణం లేకుండా చేస్తుంది అని అంటారు అమృతాన్ని మరి దేవతలు ఏం చేస్తారంటే ఇదిగో ఈ అమృతాన్ని తాగి వాళ్ళు చాలా కాలం అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తారు చాలా కాలం అనుభవిస్తారు కానీ ఎల్లకాలం అక్కడే ఉంటారా ఏముండదు ఇక్కడ ఎంతకాలం అయితే పుణ్యాలు చేసుకున్నారో దానికి తగ్గట్టుగా అక్కడ ఫలితాలు అనుభవిస్తారు భోగాలు అనుభవిస్తారు ఈ పుణ్యకర్మలు ఖర్చుగా ఎక్కినే వాళ్ళని ఇక్కడికి నెట్టేస్తారు మరైతే భగవద్గీత ఏం చేస్తుంది ఇది మార్పులతో కూడుకున్నటువంటి ఈ భోగాన్ని అందించేది కాదు మార్పులు లేనటువంటి జనన మరణాలు లేనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని అందించేటువంటి జ్ఞానామృతం ఈ భగవద్గీత ఈ భగవద్గీత మనకి చెప్పేది ఏమిటంటే నువ్వు నాశనం లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మవే కానీ నశించేటువంటి శరీరానివి కాదు అని మనకి అభయమిచ్చి అందరూ కూడా మోక్షానికి అర్హులేనని చెప్పి అందుకోసమని ముందుగా నిష్కామ కర్మయోగాన్ని నేర్పి ఆ తర్వాత పరమాత్మ తత్వాన్ని చెప్పి ఆ పరమాత్మ వైపుకి మనల్ని చెయ్యబట్టుకొని నడిపించి ఆ పరమాత్మతో ఐక్యత చేయించేటువంటిది ఈ భగవద్గీత జ్ఞానం అందంగా ఆకర్షణీయంగా కనిపించేటువంటి మిథ్యా వస్తువుల్ని గుర్చినటువంటి భ్రమల్ని అజ్ఞానాన్ని ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ కూడా సత్యం అనుకునేటువంటి మన భ్రమని తొలగించేసి మోక్షద్వారాల యొక్క తాళం చెవుల్ని సాధకుల యొక్క చేతిలో పెట్టి అయ్యా హాయిగా ఇదిగో ఈ మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పేటువంటి బ్రహ్మ విద్య ఇదిగో ఈ గీత అటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ గీతా జ్ఞానాన్ని తప్పకుండా మానవుడై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని అంటే ఏదో భగవద్గీతని ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి చివరికి చదవటం కాదు ఆ భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి ఈ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా బుద్ధికి పట్టించాలి ఆ తర్వాత వాటిని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడే ఈ గీతని మనం తెలుసుకున్నందువల్ల ప్రయోజనం కలుగుతుంది ఈ గీత ద్వారా ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం ఇంకా ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈ గీత ఏ విషయాల్లో మనకి చక్కగా ఉపయోగపడుతుందో మరి ఎందుకోసమని ఈ భగవద్గీతని ఈ కలికాలానికి ముందే అంటే ఈ కలికాలంలో ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకు ఉపయోగపడేట్టుగా చెప్పడం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం.